హాయ్ ఎవ్రీవన్, సురేష్ టెక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మన ఛానల్లో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. సో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే ఒక కొత్త సిరీస్ని మన ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అందులో భాగంగా అసలు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఏం చేస్తామని తెలుసుకుందాం. నార్మల్గా మనం చాలా వెబ్సైట్స్ రోజు మనం బ్రౌజ్ చేస్తుంటాం. ఇప్పుడు గూగుల్, యూట్యూబ్, లేదా ఫేస్బుక్, ట్విట్టర్, లేదా జీమెయిల్, సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. సో అవన్నీ ఇక్కడ అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ అనమాట. సో ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఈ వెబ్సైట్స్ని మనం డెవలప్ చేయొచ్చు. అంటే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్స్ మనం పూర్తి చేసిన తర్వాత మనం అందరం కూడా ఒక గూగుల్ లేదా ఒక ట్విట్టర్, ఫేస్బుక్ లేదా యూట్యూబ్ అటువంటి వెబ్సైట్స్ని డెవలప్ చేసేటువంటి పొజిషన్లో మనం ఉంటామన్నమాట. అయితే ఈ యొక్క వెబ్సైట్స్ ఏవైతే గూగుల్ లేదా యూట్యూబ్ అని అనుకున్నామో, ఇవన్నీ ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది మనకి తెలియదు. అసలు ఆ వెబ్సైట్స్ అని ఏ విధంగా చేస్తారు, ఇప్పుడు google.com అసలు అది ఏ విధంగా డెవలప్ చేశారు. ఓకే, సో సో అటువంటివన్నీ కూడా మనం ఈ ఛానల్లో తెలుసుకుందాం. ఈ ఛానల్ అంటే ఈ యొక్క సిరీస్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం బాగానే ఉంది. సో ఒక వెబ్సైట్ అనేది ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఏదో ఒక కూర చేస్తున్నాం అనుకున్నామండి, ఒక వంట, ఒక కూర చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కూర చేస్తే ఎట్లా చేస్తాం మనం, ఒక ఉల్లిపాయ తీసుకుంటాం, ఒక టమాటా తీసుకుంటాం. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఇంగ్రీడియంట్స్ అనమాట, అంతే కదా. సో ఇవన్నీ తీసుకొని మనం ఒక ఒక కళాయిలో వేసి కూర చేస్తాం. సో అది ఒక ప్రాసెస్. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అనుకుని అంటే కూడా కొంత కొన్ని 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 ఉండాలి. సో అవి ఏంటి అంటే మనకు కొన్ని లాంగ్వేజెస్ అనేవి వచ్చి ఉండాలి. లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఇప్పుడు హిందీ, ఇంగ్లీషు లేదా మలయాళం, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. సిమిలర్గా మనకి ఒక వెబ్సైట్ చేయాలి, ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి అంటే కొన్ని లాంగ్వేజెస్ మనకి తెలిసి ఉండాలి. అయితే ఇంతకుముందు నేను వంట గురించి ఒక కాన్సెప్ట్ చెప్పాను. అయితే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఏంటంటే ఈ లాంగ్వేజెస్ని నేను ఇంగ్రీడియంట్గా కంపేర్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు ఏ లాంగ్వేజెస్ యూజ్ చేయాలని చెప్తాను. అయితే ఇప్పుడు కళాయిని ఏమంటాను అనుకోనంటే ఒక ప్లాట్ఫామ్ అంటానన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క కోర్సులో కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటాం. ఆ లాంగ్వేజెస్ ఏంటి, HTML, CSS, JavaScript. ఓకే, సో ఈ యొక్క మూడు లాంగ్వేజెస్ మనం నేర్చుకున్నాక ఈ యొక్క లాంగ్వేజెస్ వచ్చినటువంటి కాన్సెప్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తాం. ఆ ప్లాట్ఫామ్ ఏంటి, రియాక్ట్ అనమాట. సో రియాక్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనమాట. మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యాంగులర్ కానీ ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ప్లాట్ఫామ్స్ని యూస్ చేసుకొని మనం మంచి వెబ్సైట్స్ని డెవలప్ చేయొచ్చు. కాకపోతే ఆ వెబ్సైట్స్ని మనం డెవలప్ చేయాలి, ఆ ఫ్రేమ్ వర్క్ మనం యూస్ చేయాలి అంటే దానికన్నా ముందు మనకి కొన్ని లాంగ్వేజెస్ అనేవి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ ఇవన్నీ కలిపి మనం యూజ్ చేసినట్లయితే మనకు ఒక మంచి వెబ్సైట్స్ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఇందులో మనం ఫస్ట్ ఏం తెలుసుకుందాం, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి HTML అనమాట. అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ లాంగ్వేజ్, ఏ ఒక వెబ్ అప్లికేషన్ డెవలపర్, ఒక మంచి వెబ్ అప్లికేషన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నావో లేదా ఒక మంచి వెబ్సైట్ డెవలప్ చేయాలి అనుకుంటున్నావు అంటే ఫస్ట్ మనకు కావాల్సింది HTML అనమాట. HTML గురించి చాలా బాగా తెలియాలి. ఆ తర్వాత నేర్చుకోవాల్సింది CSS. సిఎస్ఎస్, HTML అంటే ఏంటంటే మనకి ఒక చిన్న రఫ్ ఓవర్వ్యూగా చెప్పాలి అంటే ఒక డాక్యుమెంట్స్ అనమాట, ఒక చిన్న చిన్న పేజెస్ క్రియేట్ చేయడం. అంటే అందులో స్టైల్స్ ఏమి ఉండవు, అంటే అంత అందంగా కనిపించవు, జస్ట్ సింటాక్స్ రిలేటెడ్ అంతా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ తెలియాల్సింది HTML, ఆ తర్వాత తెలియాల్సింది సిఎస్ఎస్. అంటే ఇప్పుడు మనం HTML నేర్చుకున్నాం కదా, సో HTMLలో ఏదైతే డెవలప్ చేస్తామో దానికి కొంత మనం అడ్వాన్స్ అనమాట, దానికి కొంత స్టైల్స్ అప్లై చేయొచ్చు సిఎస్ఎస్ యూస్ చేసి. ఆ తర్వాత HTML CSS నేర్చుకున్న తర్వాత నేర్చుకోవాల్సింది JavaScript. సో JavaScript యూస్ చేసి మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ని డైనమిక్ చేయొచ్చు అనమాట. డైనమిక్ అంటే ఏంటి, ఇప్పుడు HTML CSS చేసి ఒక పేజ్ని మనం స్టాటిక్ అంటే జస్ట్ పేజ్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఒక బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది జరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేస్బుక్ తీసుకుందాం, లైక్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ ఉంటుంది. ఇప్పుడు లైక్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవ్వాలి, ఒక లైక్ అవ్వాలి. షేర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏమవ్వాలి, ఆ యొక్క పోస్ట్ అనేది వేరే ఒకరికి షేర్ చేయాలి. సో ఇటువంటి డైనమిక్ రిలేటెడ్ డాటా అంతా చేయాలి అనుకుని అంటే అప్పుడు మనం JavaScript యూస్ చేయాలి. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మనం HTML, CSS, అదేవిధంగా JavaScript ఈ యొక్క త్రీ లాంగ్వేజెస్ కూడా మనకి చాలా బాగా వచ్చినట్లయితే
ఇంకా మనకి అర్హత ఎవరు లేరు, మన యొక్క ఓన్గా మనకి ఎన్ని వెబ్సైట్స్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క లాంగ్వేజెస్ని యూస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ ఫ్రేమ్ వర్క్, ఇక్కడ మనం రియాక్ట్ తీసుకున్నాం, సో అటువంటిది ఏదో ఒకటి ఫ్రేమ్ వర్క్ తీసుకున్నట్లయితే ఇంకా చాలా అంటే చాలా మంచి వెబ్సైట్స్ మనం డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు సరే, వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు, ఓకే, అసలు ఈ HTML అంటే ఏంటి, నాకు ఇవన్నీ నాకు పెద్దగా తెలియవు అని అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు HTML, సో ఈ వెబ్ డిజైనింగ్ కోర్సులో ఫస్ట్ మనం HTML, CSS, JavaScript అనుకున్నాం కదా. సో ఈరోజు మనం HTML గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది, ఏంటది, www.google.com. ఇదేంటి, ఇది ఒక వెబ్సైట్ కదా. సో ఇంతకుముందు నేను చెప్పాను మనం వెబ్ డిజైన్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్సులో వెబ్సైట్స్ని ఎట్లా డెవలప్ చేయాలో తెలుసుకుందాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ యొక్క google.com అనే వెబ్సైట్కి వెళ్దాం. సో ఓకే, సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో ఇది ఓపెన్ చేశాను. ఇదేంటి, ఇది ఒక వెబ్సైట్ అని నేను చెప్పాను. అవును, ఇది ఒక వెబ్సైట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేస్తాను, ఇందులో ఏదో ఒకటి కొడతానమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యష్ టెక్స్ అని కొడతాం. ఓకే, సో సురేష్ సెక్షన్ కొట్టగానే మనకి వెంటనే యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. ఇప్పుడు చూసారా, నేను ఇంతకుముందు ఒక పేజ్లో ఉన్నాను. ఇది ఇదేంటి, ఇప్పుడు ఇది ఒక పేజ్ అనమాట. ఏమంటారు, ఇది ఒక వెబ్సైటే, కరెక్టే, నేను వెబ్సైట్ అనే చెప్పాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఒకటి కొట్టాక ఈ వేరే దగ్గరికి వెళ్ళాను, వేరే దగ్గరికి మూవ్ అయ్యాను. సో ఈ వేరే దగ్గరికి మూవ్ అయ్యాను కదా, ఇదేంటంటే ఇది ఇంకొక పేజ్ అనమాట. అదేవిధంగా నేను ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేశానో ఇది ఒక పేజ్ అనమాట. సో వీటిని ఏమంటారు, వెబ్ పేజెస్ అంటారనమాట. అంటే ఒక వెబ్సైట్ మనం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, వెబ్ పేజెస్ అనేవి చేయాలి. అంటే ఒక వెబ్సైట్కి ఒక ఎన్ నెంబర్ అంటే ఒక 20 కానీ 30 కానీ వెబ్ పేజెస్ అనేవి ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం. ఎప్పుడైతే ఈ విధంగా కొన్ని వెబ్ పేజెస్ చేస్తామో ఆ వెబ్ పేజెస్ అన్నిటినీ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు మనం ఒక వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తారనమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఒక వెబ్సైట్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది వెబ్ పేజెస్ చేయాలి. సో ఆ యొక్క వెబ్ పేజెస్ అనేవి మనం HTML యూజ్ చేసి చేస్తాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ అనేవాడు ఉన్నాడు, అదేవిధంగా పర్సన్ బి అనేవాడు ఉన్నాడు అనుకుందాం. సో ఇప్పుడు పర్సన్ ఏ అనేవాడికి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చు, అదేవిధంగా పర్సన్ బి అనేవాడికి ఓన్లీ హిందీ లాంగ్వేజ్ వచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే పర్సన్ ఏ అనేవాడు పర్సన్ బి వాడితో మాట్లాడాలి అనుకుంటున్నాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది, పర్సన్ ఏ అనేవాడికి ఓన్లీ తెలుగు వచ్చి వాడికి హిందీ అసలు రాదు, హిందీ కాదు కదా, అసలు వాడికి ఏం లాంగ్వేజ్ కూడా రాదు. అదేవిధంగా పర్సన్ బి కూడా ఏ లాంగ్వేజ్ రాదు, ఓన్లీ ఒక హిందీయే వచ్చు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఛాన్సే లేదు మాట్లాడడానికి, అంతే కదా. సో ఎందుకంటే మధ్యలో ట్రాన్స్లేటర్స్ లేరు, ఎవరు లేరు. సో అప్పుడు ఒకే ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ ఏంటి, డెఫినెట్గా పర్సన్ ఏ అనేవాడు హిందీ లాంగ్వేజ్ నేర్చుకొని తీరాలి. అంటే ఒకవేళ 100% కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే 100% హిందీ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి, అప్పుడే పర్సన్ ఏ అనేవాడు పర్సన్ బి వాడితో మాట్లాడగలడు, అంతే కదా. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ని నేను కొంచెం రిలేట్ చేస్తాను. ఏం చేస్తాను అంటే పర్సన్ బిని నేను వెబ్ బ్రౌజర్ అంటాను, ఓకే. అదేవిధంగా పర్సన్ ఏని నేను వెబ్సైట్ అంటాను. అంటే ఇంతకుముందు మనం google.comని ఎందులో ఓపెన్ చేసాము, గూగుల్ క్రోమ్ అనే దాంట్లో ఓపెన్ చేసాము. గూగుల్ క్రోమ్ అనేది ఏంటి, అది ఒక వెబ్ బ్రౌజర్ కదా. అండ్ అదేవిధంగా google.com దాన్ని ఏమని చెప్పాను నేను, ఒక వెబ్సైట్ అన్నాను. అంటే ఇక్కడ మనం google.com అనే వెబ్సైటు వెబ్ బ్రౌజర్తో కమ్యూనికేట్ అవ్వాలి, ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం google.com అనేది ఎందులో చూపిస్తున్నాం, వెబ్ బ్రౌజర్లో చూపిస్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ రెండింటి మీద కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది అంటే వాళ్ళిద్దరి మీద ఏదో ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు వెబ్ బ్రౌజర్ వెబ్సైట్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటుంది, అండర్స్టాండ్ చేసుకోలేదు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అయితే పర్సన్ ఏ అనేవాడు పర్సన్ బితో కమ్యూనికేట్ అవ్వాలి అంటే వాళ్ళిద్దరి మీద ఏదో ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలి. సో సిమిలర్గా ఒక వెబ్సైట్ ఒక వెబ్ బ్రౌజర్లో చూపించాలి అంటే పర్టికులర్గా మనం ఒక లాంగ్వేజ్ని ఫాలో అవ్వాలి. ఏ లాంగ్వేజ్ని ఫాలో అవ్వాలి, ఏ లాంగ్వేజ్ అయితే వెబ్ బ్రౌజర్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలదో సో దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనం నేర్చుకుంటుంది HTML, అంటే ఒక వెబ్ పేజ్, ఓకే. ఒక వెబ్ పేజ్ని డెవలప్ చేసేటప్పుడు నువ్వు HTML యూజ్ చేస్తే వెబ్ బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది అనేది నోట్ పాయింట్ అనమాట, ఓకేనా. సో అందుకోసమే మనం వెబ్సైట్స్ని డిజైన్ చేయాలి అంటే ఏం చెప్పాను, వెబ్ పేజెస్ చేయాలి. సో ఆ వెబ్ పేజెస్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు, HTML అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేస్తాం. సో అది HTML అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం
వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేస్తాం. సో ఈ యొక్క కోర్సులో పర్టికులర్గా ఈ యొక్క కోర్సులో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ నేను హెచ్టిఎంఎల్ చెప్తాను. సో హెచ్టిఎంఎల్ అయిపోయాక సిఎస్ఎస్, ఆ తర్వాత జావాస్క్రిప్ట్, అండ్ ఫైనల్గా ఏంటంటే మనం రియాక్ట్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి ముందు నేర్చుకున్నటువంటి ఈ యొక్క లాంగ్వేజెస్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో ఇదంతా కూడా కలిపి లాస్ట్లో మనం వెబ్సైట్స్ అనేవి బ్యూటిఫుల్ వెబ్సైట్స్ మనం డెవలప్ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న వెబ్సైట్ డెవలప్ చేయడానికి లాస్ట్ లాస్ట్ స్టెప్ వరకు రావాల్సిన అవసరం లేదు. హెచ్టిఎంఎల్ యూస్ చేసి కూడా మనం ఒక చిన్న బేసిక్ వెబ్ అప్లికేషన్ మనం డిజైన్ చేయొచ్చు. అవన్నీ ఎట్లా చేయాలనేది కూడా మనం చూస్తామన్నమాట. సో ఇదైతే మనకి ఐడియల్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కోర్స్ అనమాట. ఫస్ట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, తర్వాత జావాస్క్రిప్ట్, అండ్ ఫైనల్గా మనం రియాక్ట్ ఫ్రేమ్వర్క్ చూస్తామన్నమాట. ఓకే, సో ఇది వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యొక్క ఇంట్రడక్షన్. అంటే మనం తీసుకున్నటువంటి ఈ యొక్క సిరీస్ ఏదైతే తెలుగులో తీసుకున్నామో, సో ఈ సిరీస్లో ఈ యొక్క కోర్స్ అనేది ఈ విధంగా ఉండబోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. థ్యాంక్ యూ సో మచ్.